కాలనీ కమ్యూనిటీ హాల్ నందు జరిగిన మహేంద్ర ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ శాసనసభ్యులు చిల్లా జగ్గిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిల్లా జగ్గిరెడ్డికి సంఘ ప్రతినిధులు దేశంలో అన్ని రాష్ట్రాల్లో మేజర్లు ఎస్టీలుగా ఉన్నారని, తెలుగు రాష్ట్రాలలో మాత్రమే బీసీలుగా ఉన్నామని, తెలుగు రాష్ట్రాలలో కూడా ఎస్టీలలో చేర్చాలని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అర్హత ఉన్న మేయర్లు అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చారని, ఇంకా ఏమైనా సమస్యలు ఉండి మిగిలిపోయిన వారికి కూడా ఇవ్వవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా చిట్లా మాట్లాడారు. ఎక్కడ మిమ్మల్ని దాటిపోదని మాట వారికి ఇచ్చి దాన్ని నిర్మిస్తున్నాం. అలాగే మన దాన్ని దీని పక్కన పెడితే ముఖ్యంగా మన వారందరికీ కూడా సిఆర్పికి వెళ్ళినటువంటి రోడ్లు అక్కడున్నటువంటి మీ యొక్క కవేలో ఉంది. ఈ కవేలో ఉన్న ప్రాంతంలో గతంలో వాస్తవం వెళ్ళిపోతారు, కానీ రావు పాలకి తెలియదే ఉంది. ఈరోజు మరి ఈ కాన్సెప్ట్ ప్రజల ముఖ ద్వారా ఉండడం వల్ల రోజు రోజు పెరుగుతున్న పరిస్థితి ఏదైతే ఈ కవేలకు వెళ్ళినటువంటి దానిలోనే ఈరోజు సిఆర్టీ రోడ్డుగా విపరీతంగా అభివృద్ధి చెంది మన అక్కడి కూడా ఇల్లు వచ్చాయి. వచ్చిన తరుణంలో వాస్తవంగా మీరేమో దాన్ని మాకు కమ్యూనల్గా మలిచి ఉండని మాట మీరు అనడం, అలాగే దానికి నేను కూడా ఆలోచన గుర్తుంది శివరామ సుబ్రహ్మణ్య గారు తీసుకొచ్చారు మీ దగ్గరికి, మీరు మీ దగ్గర తీసుకొచ్చి కూడా మీకు మాట చెప్పి కార్యక్రమం చేశారు. దాన్ని ఇమీడియట్గా ఒకసారి కొత్తలు కూడా వేయించే కార్యక్రమం చేసి దాన్ని లైన్ చేస్తాం. కాకపోతే లోకల్ ఉన్నటువంటి వారు ఏదైతే ఉన్నటువంటి కొంత ఇబ్బంది అంటే కబీలా దగ్గర ఎప్పుడైతే అక్కడ కబీలా కార్యక్రమం చేస్తే అక్కడి నుంచి ఇవన్నీ పట్టుకొచ్చి మళ్ళీ మా ఇంటి దగ్గర పెడితే కొంత ఇబ్బంది ఉన్న మాట మాకు చెప్పిన మాట మీకు తెలుసు. దాని గురించి దాన్ని ఏం చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. అవసరమైతే మీకు దాన్ని కమిటాలుగా మీకు మంచి చెప్పిన కార్యక్రమం చేయడం ఒక్క ప్రతిపాదన రెండు ముఖ్యంగా మీ సంఘ అధ్యక్షులకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ తూర్పు గోదావరి జిల్లా నుంచి ఉన్నటువంటి 50 మంది మేధావులుగా పెద్దల్ని చిన్నల్ని అందరినీ మా రావుల పాలు పిలిచినందుకు, మీ రద్దులుగా అక్కడి నుంచి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున మా సంఘం తరపున ఉదయపడే మనం ఏదో ఒక కార్యక్రమం చేసుకోవాలంటే ముందు అందరికీ అనుకూలమైన ప్రాంతం చూస్తాం. అట్లా మేము మేధలకు అనుకూలమైన ప్రాంతంగా మా నియోజకవర్గాన్ని, మా కొత్తపేట నియోజకవర్గాన్ని, మా రావులపాలని గుర్తించి ఇక్కడికి మీ అందరూ రావడం సూపర్ అన్న విషయాన్ని సందర్భంగా తీసుకున్నాం. అలాగే ఇక విషయాల గురించి మాట్లాడినట్లయితే వ్యక్తిగత సాధించే విజయాలన్నీ కూడా సంఘపరంగా 10 మంది ఏకమైతే మనం సాధించుకోగలుగుతానే కూడా మనందరికీ తెలిసిన విషయం. అందులో భాగంగా ముఖ్యంగా మన మేధల సంఘంలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా ఒక వేదిక దగ్గరికి వచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు జరుగుతున్న కార్యక్రమాలు అవసరమైతే మేము ఇంత మందులు ఉన్నా కనుక మేము మీ ప్రభుత్వానికి అండగా దండగా ఉండి నడిపిస్తున్నాం కనుక మాకు ఈ రకమైనటువంటి చెయ్యని అనేటువంటి హక్కు మీ అందరికీ కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలుసుకున్నాం. వాస్తవంగా మరి గతంలో ముఖ్యంగా 15 వర్గాల వారిని కేవలం ఓటు బ్యాంకు మాత్రమే ఉపయోగించుకుని ఒకసారి గంట నెప్పిన తర్వాత మళ్ళీ ఒక ఎస్సీకి, ఒక బీసీకి, ఒక ఎస్టీకి 3 పదవులు ఇచ్చి వీళ్ళన్నీ కూడా ఆ రోజు పెద్దలు పెద్దందరూ తీసుకునే పరిస్థితి ఉండే మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఒక మార్పు తీసుకొచ్చి ఉన్నటువంటి సంఘంలో బీసీలు మాకు వెన్నుముక అని చెప్పిన ప్రతి ఒక్కరూ మరి దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టడం ద్వారా ఈరోజు రాజ్యానికి అవసరమైనటువంటి పదవులు కూడా అవసరమైన సగం పదవులు బీసీలకు ఇచ్చేటువంటి కార్యక్రమం మొట్టమొదటి చేసిన నాయకుడు ఈ రాత్రుల్లో జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని